వెల్కమ్ టు మీ వన్ రైన్ కుమార్ ఛానల్, ఆల్ ఇన్ వన్ ఛానల్. సో మన ఛానల్లో ఎడ్యుకేషన్, ఎంప్లాయ్ పెన్ సంబంధించిన న్యూస్ అయితే నేను ఇస్తాను. సో మీరు చేయాల్సిన నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రమే. ఇంకా జీతాలు పడలే, ఉద్యోగులకు అందని జూలై నెల జీతాలు, 13 జిల్లాల వేతన జీవుల ఎదురు చూపులు, 6 నెలలుగా ఇదే సమస్య. 10-12 తేదీ దాకా చెల్లింపులు రోజువారీ రాబడి ఆధారంగా జిల్లాల వారీగా క్లియరెన్స్. జిల్లాకు ప్రతి నెల రొటేషన్ పద్ధతిలో చెల్లింపులు. 1వ తారీఖు అంటే జీతాలు పడే రోజు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు మాత్రం ఆ రోజున జీతాలు అందడం లేదు. ఆగస్టులో 8 రోజులు గడిచిపోయినా జూలై నెల తాలూకు జీతాలు ఇంకా వారి ఖాతాలో పడనే లేదు. ఈ ఒక్క నెల అనే కాదు, జీతాల పరంగా గత 6 నెలలుగా ఉద్యోగులు, పెన్షన్లు ఇదే ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. ప్రతి నెల 10-12 తేదీల దాకా వేతనాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. 7వ తేదీ గడిచిన జీతాలు అందడం లేదని, ఈ పరిస్థితి మునిపెన్నడూ చూడలేదని ఉద్యోగులు, పెన్షన్లు వాపోతున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్లు, సిపిఎస్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది మొత్తం 9,27,522 మంది ఉన్నారు. వీరికి ప్రతి నెల సగటున 2,000 నుండి 2,500 కోట్ల వరకు వేతనాలు చెల్లించాల్సి ఉంటుంది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో రాబడి తగ్గడంతో వేతనాల కోసం ఇంతే సొమ్మును ప్రభుత్వం సర్దలేకపోతోంది.